वेलकम टू ट्रेडिशनल वंटलु रेसिपी टेस्टी गोधुमपिंडितो बादुशाह प्रिपेर चूपिस्तानु नेन चेप्पिन मेथड्लो गोधुमपिंडितो बादुशाह ट्राई चेयंडी चाला अंटे चाला टेस्टी वस्तायि चाला सिंपल गा चेसुकोवच्चंडी केवलम ओक 10-15 निमिषाल्लोने रेडी चेसुकोवच्चु मरी इंत टेस्टी अयिना ई गोधुमपिंडितो बादुशाह एला प्रिपेर चेसुकोवाली इप्पुडु चूसेद्दाम। ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమపిండి వేసుకోండి। ఈ గోధుమపిండి అనేది ఎర్రగోధుమపిండి వేసుకోవాలండి, తెల్ల గోధుమపిండి వేసుకోకూడదు। ఏ కంపెనీదైనా కానీ ఇలా ఎర్రగోధుమపిండి తీసుకోండి, బాదుషా అనేది చక్కగా వస్తాయి। ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా యాడ్ చేసుకోండి, ఒక చిటికెడంత salt వేసుకోండి, ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి। నెయ్యి ప్లేస్ లో మీరు డాల్డా గానీ లేదంటే బట్టర్ అనే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలాగా పిండిలోకంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి, ఆయిల్ కాకకుండా ఇలా బటర్ గాని లేదంటే గనక నెయ్యి గాని యాడ్ చేసుకోండి। ఇలా ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాక కొద్దిగొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి। ఇప్పుడు పిండి కలిపేటప్పుడు మనం చపాతీ పిండిని పిసికినట్టుగా కలపకూడదండి, వేళ్ళతోని ఇప్పుడు చూపించిన విధంగా స్మూత్ గా కలుపుకోవాలి। మన గులాబ్ జామున్ కి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి। ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా తడుపుకోవాలండి। పిండినంతా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి। ఇలా పిండి అంతా నానబెట్టుకోవడం వల్ల మనం చేసుకునే బాదోష అనేది సాఫ్ట్ గా వస్తాయి। ఈ పిండి అంతా నానే లోపల మనము స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులోకి 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోండి। 1/4 కప్పు దాకా షుగర్ వేసుకుంటే గనక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగించుకోండి। ఇప్పుడు చూపించిన విధంగా షుగర్ అంతా కరిగించుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి అంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి। ఇది మరీ తీగ పాకం ఏమీ రానవసరం లేదండి, కాస్త స్టిక్కీగా అయితే సరిపోతుంది। మనం గులాబ్ జామున్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది। ఇలాగా స్టిక్కీగా అయిందనుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 నిమ్మచెక్క పిండుకోండి। ఇలా నిమ్మచెక్క పిండుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది దగ్గరగా అవ్వకుండా ఉంటుంది। ఇలా నిమ్మరసాన్ని అంతా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది చల్లారనికోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ లోపల పిండి కూడా చక్కగా నానిపోయింది చూడండి, ఇలా సాఫ్ట్ గా అయిపోయింది। ఇది బాగా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూపించిన విధంగా ఇలా పిండిని అంతా తుంపుకున్నారు అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ గా పిండి అనేది ఉన్నట్టు, సాగినట్టుగా రాకూడదండి మనకు చపాతీ పిండి ఇలా రాకూడదు। ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఏ సైజులో బాదుషా చేసుకోవాలనుకుంటున్నారో అంత తుంపుకోండి। ఇలాగా నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నానండి। ఇప్పుడు చూపించిన విధంగా ఒక ముద్ద తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోండి, ఇలా అరచేత్తో రౌండ్ బాల్ లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి। మరి టూ సైడ్స్ కు వచ్చేటట్టుగా హోల్ పెట్టుకోకూడదండి, ఇప్పుడు చూపించిన విధంగా ఇలా హోల్ పెట్టుకొని ఒక ప్లేట్ లో తీసేసుకోండి। ఇలాగే మిగతా బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి। ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి, ఆయిల్ అనేది లైట్ గా వేడవ్వాలండి, అలా అవ్వకుంటే గనక బాదుషా అనేది లోపల పచ్చిగానే ఉంటుంది। స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాదుషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా బాదుషాలన్నీ వేసుకున్న తర్వాత అప్పుడే మెదిలికూడదండి, అవంతకవి పైకి తేలేంత వరకు కూడా అలాగే వదిలేయాలి। స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి అవంతకవ పైకి తేలాయి, ఇప్పుడు ఇవన్నీ కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి। బాదుషాలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి, ఇప్పుడు చూపించిన విధంగా ఈ కలర్ రాగానే పక్కన తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాకులేకన్నీ వేసుకోవాలండి। పాక అనేది గోరువెచ్చగా ఉండాలి మనం చేసుకొని, ఇలా వేడివేడిగా బాదుషాలు కూడా ఉండాలండి, అలా అయితే పాక అనేది బాగా పిలుచుకుంటాయి బాదుషాలు। ఇలా బాదుషాలన్నీ పాకలోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూపించిన విధంగా పాకలోకి మునిగినట్టు వేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి। ఈ లోపల మిగతా బాదుషాలన్నీ కాల్చుకుందాము। ఇలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో బాదుషాలన్నీ వేసుకొని అవంతకవ పైకి తేలేంత వరకు కూడా అలాగే వదిలేయండి। స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదుషాలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాక మనం ఇందాక నానబెట్టుకున్న బాదుషాలన్నీ కూడా తీసేసుకోవాలండి పాకులో నుంచి। ఇలాగా ఒక 20 నిమిషాల పాటు బాగా నానిపోయాయి, ఇలా నానిపోయిన బాదుషాలన్నీ పక్కకు తీసేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న బాదుషాలన్నీ కూడా వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉంచితే గనక ఎంతో టేస్టీ అయిన బాదుషాలన్నీ రెడీ అయిపోతాయండి। ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి। కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి। లైక్ చేయండి, షేర్ చేయండి, మరొక రెసిపీతో మళ్ళీ మేము ఉంటాం।